వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు మనం ఈ వీడియోలో వాటర్ ఇమేజెస్ తెలుసుకుందామండి. వాటర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ ఇన్ రీజనింగ్. సో ఇప్పుడు ఆర్ఆర్బీలో జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో ఆర్ఆర్ వాటర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. సో ఆల్రెడీ మనం వాటర్ ఇమేజెస్ గురించి మీకు బ్రీఫ్గా చెప్పాను. ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా చూద్దాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం మిర్రర్ ఇమేజ్ గురించి తెలుసుకున్నామండి. ఈ వీడియోలో మనం వాటర్ ఇమేజ్ గురించి తెలుసుకుందాం. వాటర్ ఇమేజ్ అంటే ఏం లేదండి, ఒక ఇమేజ్ మన ఏదైనా ఒకటి వాటర్లో కనిపిస్తే అది ఎట్లా కనిపిస్తుందని మనం క్వశ్చన్ అడుగుతాడండి. ఒక క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ నాలుగు ఇస్తాడు. అందులో సూటబుల్ ఆన్సర్ వాటర్ ఇమేజ్లో పడిన తర్వాత ఆ ఇమేజ్ ఎలా కనిపిస్తుందని మనం ఆన్సర్లో సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మనం ఇంతకుముందు పేపర్ మీద ఎగ్జామ్ వచ్చేది. పేపర్ మీద వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, చేతికి పట్టుకున్న క్లాక్ అంటే మన బ్రిస్ట్ వాచ్ ఉంటుంది కదా హ్యాండ్, ఆ వాచ్కి మనకి దేనికైతే ఒరిజినల్ ఇమేజ్ చూడాలో దాని కింద ఈ ప్లేస్లో మనం వాచ్ పెట్టుకుంటే అందులో ఇమేజ్ పడేది. సేమ్ అందులో ఎట్లా ఉండేదో మనం ఆప్షన్లో చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి అనేది. సో మనం తెలుసుకోవాలి కంపల్సరీగా ఏ ఇమేజ్ ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఒక ఇల్లు చూపిస్తున్నాను. ఆ ఇంట్లో వాటర్ ఇమేజ్ ఎలా పడిందండి, ఈ ఇమేజ్ పైనుంచి. ఇందాక మనం వాటర్ మిర్రర్ ఇమేజ్లో సైడ్ బై సైడ్ చేసాం, అంటే ఇమేజెస్ ఇలాగ వస్తాయండి. ఇక్కడ ఎలా వస్తాయండి, ఇలా వస్తాయి. సో పైన ఒక ఇమేజ్ వచ్చింది ఇల్లు, కింద వస్తుంది అనేది సెకండ్ ఇల్లు. అలాగే ఇప్పుడు మైన్ పైనుంచి స్టార్టింగ్ ఈ పాయింట్ ఇది అనుకుంటే ఎండింగ్ పాయింట్ ఇది అనుకోవాలండి. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్లో ఈ సైడ్ని స్టార్ట్ అయ్యేది, వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వచ్చింది కదండి, ఎండింగ్ పాయింట్ స్టార్ట్ వస్తుందండి. ఇక్కడ దేంతో అయితే ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండ్ అయింది అనుకున్నాను డోర్తో. సో ఈ ఇమేజ్లో డోర్తో స్టార్ట్ అయింది, డోర్తో స్టార్ట్ అయ్యి బ్యాక్ ఇలా రివర్సల్ వస్తుంది, అర్థమైంది కదండి. ఇక్కడ ఇది బాటమ్ టు టాప్ ఇలా అనుకుంటే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట, అర్థం ఇలా వస్తుంది. సో మనం ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు అర్థం అవుతుంది. చూద్దామండి ఏంటనేది. అసలు ముందు ఒరిజినల్గా లెటర్స్ ఎలా ఉంటాయి వాటర్ ఇమేజ్లు అనేది మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నానండి. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఉంటాయండి లెటర్లు. ఏ ఇలాగ రివర్స్లో పడుతుందండి, బి రివర్స్లో పడుతుంది, ఇలాగా సి ఇలాగా ఉంటుంది. ఇవన్నీ వాటర్ ఇమేజెస్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ వాటర్ ఇమేజెస్. ఇందులో ఏ కామన్గా ఉన్నా ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను నేను. సో ముందు ఇక్కడ వాటర్ ఇమేజెస్, ఈ 26 లెటర్స్ వాటర్ ఇమేజ్ మీకు ఎలా ఉన్నాయో నేను ఇస్తున్నాను ఇక్కడ. అలాగే ఈ ఇమేజ్లో మనకి స్మాల్ లెటర్స్, ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇందులో మనకి పైన ఉన్నది ఒరిజినల్ ఇమేజ్ అండి, కింద ఉన్నది వాటర్ ఇమేజ్. సో అది గుర్తుంచుకోండి. ఇందులో ఏ కామన్గా వచ్చా అనేది మీరు ఒకసారి గమనించుకోవచ్చు, చూసుకోవచ్చు. సో ఇవి నెంబర్స్ అండి. నెంబర్స్ మనకి ఈ పైన ఉన్నది కనిపిస్తున్నది ఒరిజినల్ ఇమేజ్, కింద ఉన్నది వాటర్ ఇమేజ్ అండి. ఇందులో మనకి ఓన్లీ 0 1 యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అట్లానే ఉంటుంది, మిగతా అన్ని రివర్స్లో ఉంటాయి. 0 and 8 ఈ రెండు మాత్రమే సేమ్, అంటే మామూలు నార్మల్ ఇమేజ్ ఏంటో వాటర్ ఇమేజ్ కూడా అదే అవుతుంది. అయితే ముందుగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సేమ్గా వస్తున్నవి ఏంటో మనం ఒకసారి చూద్దామండి. సో మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సేమ్గా వస్తున్నవి ఈ లెటర్స్ అండి. సి వస్తుంది అంటే ఒరిజినల్ ఇమేజ్లు ఎలా ఉందో వాటర్ ఇమేజ్లో కూడా అలా వస్తుంది. నెక్స్ట్ డి వస్తుంది అండి, అలాగే ఈ వస్తుంది, హెచ్ ఐ కే ఓ ఎక్స్ ఈ లెటర్స్ మాత్రం సేమ్ ఎలా ఉన్నాయో అలాగ వస్తాయి. ఇవి ఎందుకు గుర్తుంచుకోమంటున్నానంటే మనం ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఇట్ల వల్ల మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ, ఫాలోయింగ్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వర్డ్స్ విచ్ హ్యావ్ ఐడెంటికల్ వాటర్ ఇమేజెస్ టు ద వర్డ్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిక్ అని వచ్చింది అనుకోండి, కేఐసికే కిక్, దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుందండి, వాటర్ ఇమేజ్ కూడా కిక్కే అవుతుంది, అర్థమైంది కదండి. మనకి దేంతో ఎండ్ అయిందో దేంతో స్టార్ట్ అయింది సేమ్ అంతా, ఎందుకంటే వాటర్ ఇమేజ్లో కూడా ఆ స్పెల్లింగ్ అలాగే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హైడ్, హెచ్ఐడిఈ హైడ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా వాటర్ ఇమేజ్లో కూడా హైడ్ అని వస్తుంది. మీరు గుర్తుంచుకోండి, మిర్రర్ ఇమేజ్ రాస్తున్నప్పుడు సైడ్ బై సైడ్ రాస్తాము, వాటర్ ఇమేజ్ రాస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ రాస్తాము. అంటే పైన ఉన్నది ఒరిజినల్ అయితే కింద ఉన్నది వాటర్ ఇమేజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆ విధంగా కిక్, చిక్కు, హైడ్, హైక్, ఆక్స్, కోడు, హిక్, కిడ్డు, ఇందులో ఏ పదాలు వచ్చినా మనకి సేమే వస్తుంది. అంటే మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనం ఈజీగా చేయొచ్చండి వీటి వల్ల. సో ఈ లెటర్స్ గుర్తుంచుకోండి మీరు, అంటే
ఒరిజినల్గా ఎలా ఉంటుంది, వాటర్ ఇమేజెస్ ఎలా ఉన్న లెటర్లో ఈ ఈ 8 ఏవైతే ఉన్నాయో, ఈ 8 లెటర్లు కంపల్సరీ సేమ్గా ఉంటాయి. ముందు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఆల్ఫాబెట్ బేస్ ఆర్డర్ బేస్ వాటర్ ఇమేజెస్ ఇవేంటంటే, మనకి ఇక్కడ స్టడీ అని ఒక స్పెల్లింగ్ ఉంది చూడండి, STUDY. ఇప్పుడు నేను ముందే చెప్పాను దేంతో ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఎండింగ్ పాయింట్, సో దాంతో స్టార్ట్. ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఇది, యూకి ఎండింగ్ పాయింట్ ఇది, డికి ఎండింగ్ పాయింట్ ఇది, వైకి ఎండింగ్ పాయింట్ వై. ముందే చెప్పాను నేను డి ఒరిజినల్ ఎలా ఉందో వాటర్ ఇమేజ్లో కూడా అలాగే ఉంటుంది. సో ముందు నేను డి ఎలా ఉందో అలా రాసుకుంటాను. ఇక్కడ చూడండి దీంతో ఎండ్ అయింది కాబట్టి నేను ఎస్ సేమ్ ఆ విధంగా రాస్తాను రివర్స్లో అనమాట. నెక్స్ట్ టీ చూడండి, రివర్స్లో ఉంటుంది టీ, అలాగే యూ. డి ఎలా ఉందో ఎస్టీస్ అలాగే వస్తుంది. నెక్స్ట్ వై ఇలా వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫాబెటిక్ బేస్ వాటర్ ఇమేజెస్లో ఈ విధంగా వస్తుందండి స్టార్టింగ్. అంటే మీరు గుర్తించాల్సింది దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దీంతో ఎండ్ అయింది అంటే సింగిల్ దాంతో ఎండ్ అయింది కాబట్టి నేను ఇలా గీశాను. సో ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్, సింపుల్ అండి. అందులో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, సక్సెస్, బ్రిలియంట్, ఆసమ్. ఇందులో మనం సక్సెస్ అనగానే ఇందులో కామన్గా వచ్చేవి ఏంటండి, సి కామన్గా వస్తుంది, అలాగే ఐ సేమ్గా వస్తుంది, ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సేమ్గా వస్తుంది, ఓ సేమ్గా వస్తుంది, ఈ సేమ్గా వస్తుంది. ఆ విధంగా మనం మిగతావన్నీ ఈజీగా రాసేయచ్చు. సో సి యాజీస్ ఎలా ఉందో అలా రాసేస్తాం. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందండి, ఫస్ట్ దీంతో స్టార్ట్ అయ్యి రివర్స్లో వస్తుంది. వాటర్ ఇమేజ్లో యాజీస్ ఎలా ఉందో అలా వస్తుంది, రివర్స్ అవుతాయి అంతే లెటర్స్. అది గుర్తుంచుకుంటే మనం ఈజీ చేయగలం. ఇక్కడ చూడండి ఐ ఐ ఏవైతే సేమ్గా వస్తే ముందే రాసుకుంటాము, ఆ తర్వాత మిగతావి రాస్తామండి. ఇవి వాటర్ ఇమేజ్ ఈజీగా చేయడం ఎలాగని. సో అలాగే ఇందులో కూడా స్మాల్ లెటర్స్లో కూడా మీరు ఇవే పదాలు ఇచ్చాను, సేమ్ రివర్స్లో ఎలా అవుతాయి అనేది మీరు ఇక్కడ రాయచ్చు చూడండి. సక్సెస్ ఇచ్చాను, బ్రిలియంట్ ఇచ్చాను, ఆసమ్ ఇచ్చాను, ఈ 3 కూడా వాటర్ ఇమేజ్లో ఈ విధంగా వస్తాయి. ఇక మనకి ఎగ్జామ్స్లో వచ్చేది క్యాపిటల్స్ చెప్పాను, స్మాల్ లెటర్స్ చెప్పాను, ఇంకోటి ఆల్ఫా న్యూమరిక్ బేస్డ్ వాటర్ ఇమేజెస్ వస్తాడండి. అంటే మనకి లెటర్స్ ఇస్తాడు అలాగే నెంబర్ కూడా ఇస్తాడు. ఇక్కడ చూడండి మనకి S5R3M, ఇందులో ఒరిజినల్ ఇమేజ్ ఇది. ఇక్కడ మనం ఏం చేయాలి, వాటర్ ఇమేజ్లో మార్చాలి. సో సింపుల్ అండి, ఇక్కడ మనం దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎస్తో ఇలా వస్తుందండి, అలాగే 5 2 లాగా వస్తుంది, 6 ఇలా వస్తుంది, నెక్స్ట్ 3 ఇలా వస్తుంది. అంటే మీరు ఇక్కడ 3 సేమ్లా కనిపిస్తుందండి వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్లో. మనం రాసేటప్పుడు 3 ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. అంటే ఈ సైజ్ కింద సైజ్ పెద్దగా ఉంటుంది. సో రాస్తున్నప్పుడు కింద రివర్స్లో రాస్తున్నప్పుడు ఎలా రాస్తామండి, పైన పెద్ద సైజ్ రాస్తాం, కిందకు వచ్చేటప్పుడు చిన్న సైజ్ రాస్తాం, అంతే తేడా. ఇక్కడికి వచ్చేటికి ఎమ్ లా ఉంటుంది ఎమ్, ఇక్కడికి వచ్చేటికి డబ్ల్యూ లా ఉంటుంది, అంతే. ఇది వాటర్ ఇమేజ్. ఇక నెక్స్ట్ మనకు ఉండేది ఫిగర్ బేస్డ్ వాటర్ ఇమేజెస్ అని. అంటే మనకు ఒక ఫిగర్ ఇస్తాడండి, అది వాటర్ ఇమేజెస్లో ఎలా ఉందో చెప్పాలి. సో ఇక్కడ ఎలా ఇస్తాడంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఫిగర్స్ ఆర్ గివెన్ అండ్ ద క్యాండిడేట్ మస్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజెస్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఏంటో కనిపెట్టాలి. రిమెంబర్, ఇన్ ద వాటర్ ఇమేజ్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రిమైన్ అన్చేంజ్డ్. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ద టాప్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ ద బాటమ్ సైడ్ అండ్ ద బాటమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ టాప్ సైడ్. ఇందులో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే కుడి ఎడమలు ఏమి మారవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఇక్కడ లెఫ్ట్లో ఉంది, వాటర్ ఇమేజ్కి వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్లో ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ రైట్లో ఉంది, వాటర్ ఇమేజ్కి వచ్చేప్పటికి కూడా రైట్లో ఉంది. కానీ ఏమవుతుందంటే టాప్ అండ్ బాటమ్ మారుతాయి. ఇక్కడ టాప్గా ఉన్నది బాటమ్ అవుతుంది, ఇక్కడ బాటమ్గా ఉన్నది టాప్ అవుతుంది. నేను చెప్తున్న సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది బాటంతో దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అవుతుంది, నేను ముందు నుంచి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి కలర్ పక్కన పెట్టండి, కుడి ఎడమలు సేమే ఉంటాయని చెప్పాను. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఒకటి ఉంది ఎలానా, ఈ ట్రయాంగిల్ ఎండ్ అయింది దేంతో ఎండ్ ఎండ్ అయింది, బేస్తో ఎండ్ అయింది. అంటే వాటర్ ఇమేజ్లు ఏమవుతుందండి, బేస్తోనే స్టార్ట్ అవుతుందని అర్థం. ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఒరిజినల్ ఇమేజ్లో ఇక్కడ బ్లూ స్టారు, గ్రీన్ స్టారు, పింక్ స్టారు, అలాగే ఒక బాక్స్ ఉంది, బైసెక్ట్ చేసి ఉంది, ఒక యారో మార్క్ ఉంది. ఇప్పుడు దీన్ని వాటర్ ఇమేజ్లో చూపించాలి. వాటర్ ఇమేజ్లో చూపించేటప్పుడు మీరు ఇది చూడకండి, ముందు చూడకుండా ముందే ఆన్సర్ ముందు వినండి. ఇందులో ఏంటంటే కింద నుంచి చూసుకుంటే ముందు ఒక లైన్ వచ్చిందండి, ఒక లైన్ గీశాను. అంటే బాక్స్ టోటల్ వస్తుంది, బాక్స్ గీశాను. ఈ బాక్స్ గీసిన తర్వాత అంటే నేను కింద నుంచి వెళ్తున్నాను, ముందు ఏ స్టార్ ఉందండి, గ్రీన్ స్టార్ ఉంది. సో ఇక్కడ గ్రీన్ స్టార్ వస్తుంది, గ్రీన్ స్టార్ వచ్చింది. నెక్స్ట్ ఏ స్టార్ ఉందండి, పింక్ వచ్చింది,
సో పింక్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏముందండి, బ్లూ స్టార్ వచ్చింది, బ్లూ స్టార్ నెక్స్ట్ అడ్డం వస్తుంది, ఆ నెక్స్ట్ ఇది వస్తుంది, సో రివర్స్ ఎలా వస్తుంది. ఇలా మీరు ముందు మీరు ఊహించుకోండి, ఆ తర్వాత ఒరిజినల్ ఫిగర్ చూడండి, ఎందుకంటే అక్కడ నాలుగు ఆప్షన్లు ఉంటాయి, మీరు నాలుగు ఆప్షన్లు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది కలర్స్ బేస్డ్ ఇచ్చానండి, ఎగ్జామ్లో కలర్స్ బేస్డ్ రాదండి, నార్మల్గా వస్తాయి, మీరు అర్థం చేసుకుంటారని ఇలా కలర్ బేస్డ్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి, అప్పుడు ఈజీగా చేయగలుగుతాం. సో ఇంకా ఇంకొక బొమ్మ అండి, ఇది మనకి ఎలా ఎండ్ అయింది, దేంతో స్టార్ట్ అయింది ఇక్కడ క్లియర్గా చెప్తుంది చూడండి. కలర్స్ కుడియడం ఏమి మారవండి, ఇది లెఫ్ట్లో ఉందంటే ఇమేజ్లో కూడా లెఫ్ట్లోనే వస్తుంది, వాటర్ ఇమేజ్లో కూడా. రెడ్ రైట్లో ఉందంటే వాటర్ ఇమేజ్లో కూడా రైట్లోనే వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాటంలో ఉండేది టాప్ అవుతుంది, టాప్లో ఉండేది బాటం అవుతుంది. నేను అదే చేశాను చూడండి, ఇక్కడ ఇక్కడ బ్లూ అనేది బాటంలో ఉంది, సేమ్ ఇక్కడ ట్రయాంగిల్ రివర్స్ అయ్యి బ్లూ టాప్లో వచ్చింది. ఎగ్ షేప్ ఎలా ఉంది, ఎగ్ అలా వచ్చేస్తుంది, కింద స్టార్ టాప్లో ఉండేది, ఇక్కడ బాటంకి వెళ్ళింది, మిగతా అన్ని యాజ్ ఈజ్గా సేమ్గా ఉన్నాయి. సో ఇదండి సిస్టమ్, మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా చేయగలుగుతాం. సో ముందు లెటర్ బేస్డ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి డిస్క్ అని ఇచ్చాడు, డిఐఎస్సి, డిఐఎస్కి వాటర్ ఇమేజ్ ఎలా ఉందో రాయాలి. నేను ముందే చెప్పానండి, లెటర్స్ కుడియడం ఏవి మారవండి, యాస్టీస్ ఎలా ఉన్నాయో అలా వస్తుంది. ఇది ఒకవేళ మిర్రర్ ఇమేజ్ అయితే సీతో స్టార్ట్ అవుతుంది, కానీ మనం ఇక్కడ ఏం చూడాలి, బేస్ని చూడాలి, ఈ బేస్ని చూడాలి. సో డిఐఎస్సి ఎలా ఉన్నాయో ఎలా వస్తాయి, కానీ వాటర్ ఇమేజ్ ఎలా కనబడితే ఎలా కనబడుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది, సీతో స్టార్ట్ అయింది, సో ఇది కాదు. ఇక్కడ కూడా సీతో స్టార్ట్ అయింది, ఇది కూడా కాదు. ఇదేంటి, యాస్టీస్ ఎలా ఉందో అలా రాస్తాడు, అంటే యాక్చువల్గా ఎస్ ఎలా ఉండేది అలా రాదు. మనకి ఇక్కడ సేమ్గా వచ్చేవి ఏంటి, డి సేమ్గా వస్తుంది, ఐ సేమ్గా వస్తుంది, సి సేమ్గా వస్తుంది, కానీ ఎస్ ఏమవుతుంది అండి, రివర్స్ అవుతుంది, అంటే ఎస్ ఇలా వస్తుంది. సో ఇది ఇది కూడా రాంగ్ అండి. ఇక మనకు మిగిలింది ఏంటంటే అండి, నైన్త్ ఆన్సర్ అదే ఫస్ట్ ఆన్సరు సి అండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రాగ్, ఎఫ్ఆర్ఓజి ఫ్రాగ్, ఇందులో ఓ ఒకటే సేమ్ వస్తుందండి, మిగతా అన్నీ మారుతాయి. సో ఓ ఏ ప్లేస్లో వస్తుందండి, కుడియడం ఏమి మారమని చెప్తున్నాను, అదే ప్లేస్లో వస్తుంది. చూడు అదే ప్లేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి, ఫస్ట్ ప్రాబ్లం ఉంది, ఏ ఉంది, డి ఉంది, మిగతా అన్ని మారిపోయాయి, అంటే అవి ఆప్షన్లు కాదు, ఆప్షన్లను తీసేయాలండి, ఆప్షన్లను తీసాను. సో ఇక్కడ మనకి ఏ ఒకటి ఉన్నాయి. సో మిగతా చూద్దాం, ఎఫ్ ఉంది, ఎఫ్ఆర్ఓజి ఉంది, ఇక్కడ ఆర్ చూడండి టోటల్గా రివర్స్ అయిపోయింది, కానీ ఇక్కడ యాక్చువల్గా మిర్రర్ ఇమేజ్లో లాగా రాశారు, కానీ ఇక్కడ వాటర్ ఇమేజ్ కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇది తప్పు అవుతుందండి, డి తప్పు. సో సెకండ్ ఆన్సర్ ఏంటండి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చెప్తున్నానండి, మీరు ఒకవేళ కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్లో చూసుకోండి. నెక్స్ట్ ఆర్ఈసిఆర్యుఐటి రిక్రూట్, రిక్రూట్ అనేది వాటర్ ఇమేజ్లో ఎలా వస్తుందని చెప్పాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది సేమ్గా వచ్చేవేంటి, ఈ సేమ్గా వస్తుంది, సి సేమ్గా వస్తుంది, ఐ సేమ్గా వస్తుంది, ఈ మూడు సేమ్గా వస్తాయి. సో ప్లేస్మెంట్ మాత్రం ఏమి మారు, ఎందుకంటే కుడియడం అవే సేమ్ వస్తాయని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఈతో నెక్స్ట్ రావాలి, నెక్స్ట్ థర్డ్ అట్ సి రావాలి, కానీ ఇక్కడ ఎలా టిఐఆర్ వచ్చింది, రివర్స్ అయిపోయింది, అంటే ఇది కాదు. ఇక్కడ కూడా టీఐతో స్టార్ట్ అయింది, ఇది కూడా కాదు. ఇక మనకు మిగిలిన ఏంటి, రెండు మిగిలాయండి, ఇక్కడ ఈసిఈసిఐ, ఇక్కడ ఈసిఐ మూడు కరెక్ట్గానే ఉన్నాయి, ఈసిఐ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక ఒక్కొక్క లెటర్ చూసుకొద్దామండి, ఇక్కడ ఆర్ఏ స్టార్టింగ్ లెటర్ చూస్తే మనకు సరిపోద్ది, ఇక్కడ ఆర్ ఎలా ఉంది, ఇక్కడ ఆర్ ఎలా ఉంది. ఇక్కడ ఆర్ చూడండి రివర్స్ అయింది, యాక్చువల్గా రివర్స్ అవ్వకూడదు, ఇలా ఉండాలి ఆర్, కానీ ఇక్కడ రివర్స్ అవ్వడం వల్ల ఏ ఆన్సర్ కాదండి. ఇక్కడ ఒకటి ఇప్పుడు చెక్ చేయం, ఇప్పుడు ఇంకోటి అండి, మన ఎగ్జామ్లో మనకు టైం చాలా ఇంపార్టెంట్ అండి, మనకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంక చెక్ చేసుకోవాల్సిన లేదు, ఎందుకంటే నన్ ఆఫ్ దీజ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడు నన్ ఆఫ్ దీజ్ లేకపోతే డైరెక్ట్ బి ఆన్సర్ పెట్టి, ఒకవేళ నన్ ఆఫ్ దీజ్ ఉంటే అన్ని లెటర్లో చెక్ చేయాలండి. సో ఇక్కడ నన్ ఆఫ్ దీజ్ లేదు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఆన్సర్ ఏంటండి, బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, ఎకోస్టిక్స్, ఏసీఓ యుఎస్టిఏసి అని వచ్చిందండి. ఇక్కడ కామన్గా వచ్చే లెటర్స్ ఏంటో మనం ముందు నోట్ చేసుకుందాం, సిఓఐసి ఈ లెటర్స్ కామన్గా వస్తాయి, మిగతా అన్ని వాటర్ ఇమేజ్ అవుతాయి. సో అవి కామన్గా ఉన్నాయి లేదో చూసుకుందాం, ఇక్కడ కామన్గా ఉన్నాయి, సిఓ కామన్గా ఉంది, ఇక్కడ సిఓ కామన్ ఉంది, ఇక్కడ సిఓ, అంటే ఏ లేవో లేదు. సో ఇది కాదు ఆన్సర్, ఏ అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ మూడో ప్లేస్లో సి ఉంది, ఈ సి కూడా అన్నింటిలో సమానంగా ఉంది, అన్నింటిలో ఐ కూడా సమానంగా ఉంది. ఇక మిగతా లెటర్స్ చూసుకుందామండి, ఇక్కడ యు అన్ని సమానంగా ఉంది, ఎస్ సమానంగా ఉంది, ఇక్కడికి వచ్చే టీ చూడండి, డి ఆప్షన్లో టీ, టీ యాస్టీజ్గా క్వశ్చన్లో ఎలా ఉందో అట్లానే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ డి కాదండి ఆప్షన్, ఎందుకంటే వాటర్ ఇమేజ్ అవ్వాలి, వాటర్ ఇమేజ్ రాకుండా మామూలు రాస్తారు.
ఇక మిగతావన్నీ చెక్ చేసుకుందాం. ఏసీఓయుఎస్ ఇక్కడకు వచ్చేటప్పటికి ఎస్ చూడండి, ఎస్ యాజ్ ఇట్ ఈజ్ గా రాశారు. యాక్చువల్గా వాటర్ ఇమేజ్ లో ఎలా వస్తుంది ఎస్ అలా రాయాలి. సో ఫోర్త్ వన్ సి కూడా కాదు. ఇక ఆన్సర్ ఏంటంటే మిగిలింది బి. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటంటే బి. ఇక ఫైనల్ అండి లెటర్స్ లో నెక్స్ట్ మనం ఆల్ఫా నెంబర్కి ఒకటి చేద్దాం. ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే ఎఫ్ఏఎంఐఎల్వై. ఇందులో 18 ఏ లెటర్స్ సేమ్ గా ఉంటాయి, ఓన్లీ ఐ ఒకటే సేమ్ గా ఉంటుందండి, మిగతా అన్ని రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం రివర్స్ లో జరుగుతున్నవన్నీ చూద్దాం. ఇక్కడ చూడండి ఏలో ఎఫ్ ఎలా రాయాలి, దానికి ఎట్లా ఉందో అలా రివర్స్ అవుతుంది. కానీ ఏ ఆప్షన్లో ఏమైంది, రివర్స్ మొత్తం తప్పు రాశారండి. ఇక్కడ ఎలా రివర్స్ అంటే ఇలా రావాలి, కానీ ఇక్కడ ఎలా రాశారండి, ఇలా రాశారు ఎఫ్. సో ఇది కాదండి ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక మిగతా చెక్ చేద్దామండి. ఇలా చెక్ చేస్తున్నప్పుడు మనం కింద మీద చూసుకుంటే ఏదో ఒక రివర్స్ ఉంటుంది మిగతా అన్ని. ఇక్కడ ఎల్ చూడండి, బిలో బి ఆప్షన్లో ఎల్ తప్పు రాశారండి. ఎల్ యాక్చువల్గా వాటర్ ఇమేజ్ కాదు, అది రివర్స్ అయిపోయింది. ఎల్ఆర్ ఎలా రావాలండి, ఇక్కడ ఒరిజినల్ ఎలా ఉందంటే దానికి ఆపోజిట్లో ఇలా రావాలి, ఇలా రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇలా వచ్చింది. సో ఇది కూడా కాదు. ఇక మిగిలినవి ఏంటండి సిడి. సిడిలో ఎం చూడండి, యాస్టిస్ ఎలా ఉందో అలా రాస్తారు. సో సి కూడా కాదు. ఇక ఆప్షన్ ఏంటండి డి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక ఆల్ఫా నంబర్క్లో 8th ప్రాబ్లం చెప్తున్నాను చూడండి, U4P1 5B7. దీనికి వాటర్ ఇమేజ్ రాయాలంటే రివర్స్లో ఏమొస్తున్నాయో చూడాలండి. ఇందులో మన సేమ్గా ఏమి రావండి, అన్నీ ఒకలాగా ఉంటాయి. ఇందులో మనం క్లియర్గా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 4కి ఆపోజిట్లో రావాలి, కానీ ఇక్కడ ఎలా వచ్చిందండి, ఏ ఆప్షను రివర్స్లో వచ్చింది. సో ఏ ఏ కాదండి, 8కి ఏ కాదు. అలాగే మిగతా అన్ని బాగున్నాయి. ఇక్కడ పి చూడండి, పి తేడా ఉంది. పి ఎలా రావాలి, సిలో ఉన్నట్టు రావాలి. కానీ ఇక్కడ ఎలా వచ్చిందండి, బి ఆప్షన్ రివర్స్లో వచ్చింది, ఇది కూడా కాదు. సో ఇక్కడ వరకు అంతా కరెక్ట్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సి డి ఒకలాగే కనిపిస్తున్నాయండి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది బి చూడండి, బి ఈ బి రివర్స్లో ఉంది. దేనికి రివర్స్లో ఉంది, డికి రివర్స్లో ఉంది. యాక్చువల్గా మిర్రర్ ఇమేజ్లో రివర్స్ అవ్వదండి. సో ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇలా రావాలి. ఒరిజినల్గా రావాల్సింది ఏంటంటే బి, బి ఇలా ఉంది అంటే దానికి రివర్స్ అవుతుంది, అంటే ఇలాగ వస్తుంది అంతే. అంటే ఇక్కడ కొంచెం పెద్దదిగా వస్తుంది, ఇక మనకి మిర్రర్ కన. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ టాపిక్ అండి ఇమేజెస్. ఇమేజెస్లో మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుందని మనం చెప్పాలి. నేను ముందే చెప్పానండి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లో ఏది సరైనదో మనం సెలెక్ట్ చేయాలి. సో ఇందులో క్వశ్చన్లో చూడండి 11 మార్కు మనకి ఈ విధంగా ఎండ్ అయింది. అంటే ఇక్కడతోనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, అర్థమైంది కదండి. మనం ఇలా ఎండ్ అయింది అంటే దాని క్వశ్చన్లో ఇలాగ వస్తుందని అర్థం, ఇట్టి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది అర్థం. అలాంటి ఆప్షన్లు ఎన్ని ఉన్నాయండి, మనకి 2 ఉన్నాయి. ఈ 2 చూసుకుందాం. ఇక్కడ చూడండి డాట్ల గురించి చూద్దాం. డాట్లలోకి వచ్చేటికి ఇటౌట్ ఇటౌట్ ఉంది. సో మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ అవ్వదండి, సేమ్ డాట్లు ఎలా ఉన్నాయో ఎలాగ అవుతాయి. ఇక్కడికి వచ్చేటికి ఏదైనా చూడండి అప్ అండ్ డౌన్ అయిపోయింది డాట్లు, కానీ ఇక్కడ సైడ్ బై సైడ్ డాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా సైడ్ బై సైడ్ డాట్లు, ఇక్కడ కూడా సైడ్ బై సైడ్ డాట్లు. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మిగతా అన్ని రాంగ్ ఆన్సర్లు, అదేంది కదండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఒక రౌండ్ వచ్చి అందులో ఒక సర్కిల్ ఉంది, ఒక డైమండ్ షేప్ ఉంది, హాఫ్ హాఫ్ కలర్తో ఒక స్క్వేర్ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో వచ్చేటికి దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో దాంతో స్టార్ట్ అయింది, కుడి ఎడమ ఏమి మారవండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డైమండ్ ఉంది, డైమండ్ ఉంది, ఇందులో హాఫ్ కలరు పైన ఉంది కాబట్టి ముందు పైన కింద వైట్ ఉంది కాబట్టి ఇక్కడ పైన వైట్ వస్తుంది, అండ్ అప్ అండ్ డౌన్ అవుతాయని చెప్పాను కదండి. అలాగే తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఈ యారో మార్క్ ఏమి మారుతుంది, ఎలా ఉంది అలా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, సింపుల్గా అప్ అంటే ఇక్కడ టాప్లో ఉండేది ఇక్కడికి బాటమ్ అవుతుంది. ఇక ఇక్కడ టాప్లో 0 ఉంది, ఇక్కడికి వచ్చేటికి బాటంలో 0 ఉంది, అంతే సింపుల్ ఆన్సర్ ఇదే. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లంలో మనకి బాటంలో ఉన్నది టాప్లోకి వస్తుంది ఆప్షన్లో, అది గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ గీత ఏదైతే ఉందో, పైన కనిపిస్తున్న గీత ఏదైతే ఉందో, ఈ గీత బాటంలోకి వస్తుంది. ఇక్కడ బాటంలో ఉన్న ఎన్ని ఉన్నాయండి, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇందులో కుడియడం ఏది మారదని చెప్తున్నాను, కానీ ఇది ఏముంది, ఇక్కడ రైట్లో ఉండేది ఇక్కడ లెఫ్ట్లోకి వెళ్ళిందంటే ఇది కాదు, ఇది ఎలాగా కాదు, అంతే కదండి. సో ఈ రెండిట్లో ఉన్నాయి, ఈ రెండిట్లో కుడియడమ మారిపోయింది. ఇది ఎడ్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, కానీ లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది కూడా కాదు.
సో రైట్ సైడ్ ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. మీరు అంతా గీయాల్సిన లేదండి, సింపుల్గా ఈ టాప్ ఉన్న గీతతో నేను సింపుల్గా ఆన్సర్ చేశాను, మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. ఇక ఫోర్త్ వన్ వస్తుందండి. ఫోర్త్ వన్ వచ్చి ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పండి, ఇందులో టాప్లో ఉండేది బాటంలో ఉండేది ఏంటి? బాటంలో ఉండేది టాప్ అవుతుంది, టాప్లో ఉండేది బాటం అవుతుంది మీరు వాటర్ ఇమేజ్కి. సో ఇది ఏంటంటే ఈ రౌండ్ ఏదైతే ఉందో ఇది బాటంలో ఉంది, అంటే ఇక్కడ టాప్లోకి వస్తుంది. టాప్లో ఉన్న ఫిగర్ ఏముందండి, ఇది ఉంది ఇది ఉంది, ఈ రెండు కాదు. సో ఈ రెండు తీసేస్తున్నానండి, ఫోర్త్లో ఆ రెండు తీసేస్తున్నాను. ఇక రెండు మిగిలే, ఈ రెండిట్లో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ టాప్కి సూదిగా కనిపిస్తుంది, అది ఇక్కడికి వచ్చేటికి వెళ్ళాలి బాటంకి వెళ్ళాలి. సో ఇదిగో బాటంకి సూదిగా వెళ్ళింది, అంటే ఇది ఆన్సర్, ఇది కాదు. సో ఫోర్త్ వన్ ఆప్షన్ ఏంటంటే బి, బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, బాగుంది. ఫిఫ్త్ వన్, ఈ ఫిఫ్త్ వన్లో మనకి ఈ డబుల్ ఎయిర్ ఉండేది టాప్లో ఉన్నాయి, సింగిల్ ఎయిర్ ఉండేది బాటంలో ఉంది, ఈ మాత్రమే మారుతాయండి, ఈ కుడి ఎడమ మారు. ఇక్కడికి వచ్చేటికి కుడి ఎడమ ఏమైనా మారే, ఇది చూడండి అసలు ఇది కాదే కాదు. సో ఇక్కడ కుడి ఎడమ మారుతాయి, ఇక్కడ చూడండి ఈ రౌండ్ ఏదైతే ఉందో ఇది టాప్లో ఉంది కాబట్టి బాటంకి వెళ్తుంది. బాటంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? బి, డి, ఇక ఏ కూడా కాదు, ఎందుకంటే టాప్లో ఉంది. ఇక్కడ ఏ పోయింది? సి పోయింది. ఇంకా మనకి మిగిలినవి ఏంటండి? బి, డి. బీడీలో మనకి చూసుకుంటే ఈ రౌండ్ కిందకు వచ్చింది, ఇది టాప్లో ఉంది కదండి, ఇక్కడికి వచ్చాడు బాటంలో ఉంది, ఇక్కడ కూడా టాప్లోనే ఉంది. సో ఇది కూడా కాదు. ఇక మనకి ఫిఫ్త్ ఆప్షన్ ఏంటండి? ఓన్లీ బి. బి ఎలా చెప్పాను అర్థం కదండి, ఈ ఆరో బాటంలో ఉండేది టాప్కి వెళ్ళింది, ఇది కొన్ని టాప్కి వచ్చింది. డబుల్ ఎయిర్ ఉండేది టాప్లో ఉండేది బాటంకి వచ్చింది, ఇవో బాటంకి వచ్చాయి. ఇక్కడ చూడండి రౌండ్ హాఫ్ రౌండ్ ఉండేది కిందకు వచ్చింది, ఈ డైమండ్ అనేది పైకి వెళ్ళింది. సో ఆ విధంగా టాప్ బాటం మనం చూసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతామండి. ఇవి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన లేదండి, ఒక 10-15 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. సో నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తానండి, మీరు అవి ప్రాక్టీస్ చేయండి. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ చేయండి. వీడియో పాజ్ చేసి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ 11th వరకు చేస్తే మీరు ఎగ్జామ్లు ఎలాంటిది వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో మా వీడియో లింకులు ఇస్తానండి, మీరు జీకే కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ జీకే వీడియో లింకులు అన్నీ ఇస్తాను, మీరు అవి చూసి ప్రాక్టీస్ అవ్వండి. అలాగే మా ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ ఉన్నాయండి, అక్కడ జీకే, జీకే, జనరల్ సైన్స్, కరెంట్ అఫేర్స్ మొత్తం అన్నీ ఉన్నాయి, మీరు మా వీడియోల ద్వారా చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఛానల్లో ఉన్న వీడియోస్ని మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు, మీరు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, అన్నీ దొరుకుతాయి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.